రాజకీయం అనే పదానికి అర్థమే మారిపోతున్న ఈ రోజుల్లో ఫెయిర్ పాలిటిక్స్ కు చిరునామాగా నిలుస్తున్నారాయన. ఆయన చూడని పదవులు లేవు, అనుభవించని హోదాలు లేవు. 3 దశాబ్దాలుగా నిత్యం ప్రజల మధ్యనే జీవితం. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, కావలసినన్ని ఆస్తిపాస్తులు, అయినా ఇంకా ఏదో సాధించాలనే తపన. ఇంతకు అసలేంటి ఆయన ఆశయం, ఎందాక తన గమ్యం? సహజంగా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే ప్రజాసేవ చేయడానికని పరమ రొటీన్ డైలాగ్స్ చెబుతుంటారు. కానీ రాజకీయాల్లో చిన్న పదవి రాగానే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరికైతే రాజకీయాలు డబ్బు సంపాదించేందుకు ఓ రాజ్యమార్గం, డబ్బున్న వారేమో హోదా అనుభవించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ డబ్బు హోదా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈయన్ని చూస్తే అర్థమవుతుంది, ఈయన మరెవరో కాదు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9665111 37, 9000 000 4357. పల్లె రఘునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ లీడర్. రాజకీయాల్లో అవినీతి మరకలు అంటుకుని నేతగా బల్లగుద్ది చెప్పేయొచ్చు. రఘునాథరెడ్డి పుట్టపర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తి. విద్యావేత్తగా ఆయనకెంతో పేరు. జిల్లాలో మొదటిసారిగా విద్యాసంస్థలు నెలకొల్పి వేలాది మందికి విద్యాబోధన చేస్తున్న వ్యక్తి. 3 దశాబ్దాల క్రితం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, అది కూడా తెలుగుదేశం పార్టీలోకి. రాయలసీమలో రెడ్లంతా కాంగ్రెస్ వైపు ఉంటే ఆయన మాత్రం ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ వైపు నడిచారు. రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు మరో పార్టీ వైపు చూడలేదు పల్లె రఘునాథరెడ్డి. పార్టీ కోసం ఆయన నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. చాలా మంది రాజకీయాల్లోకి సంపాదించుకునేందుకో, పేరు ప్రతిష్టల కోసమో వస్తుంటారు. కానీ పల్లె రఘునాథరెడ్డి ఆ రెండూ అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు కావలసినంత డబ్బుంది. ఇక పేరు విషయానికొస్తే లెక్చరర్గా ఉన్న సమయం నుంచి వేలాది మంది యువతకు సుపరిచితుడు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన విద్యా సంస్థల గురించి తెలియని విద్యార్థి ఉండరు. ఆయన్ని ఎవరైనా సరే సార్ అని సంబోధిస్తారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చినా విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగానే ఉన్నారు. ఒకసారి మంత్రిగా, ప్రభుత్వ విప్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా పనిచేశారు పల్లె రఘునాథరెడ్డి. పార్టీలో కూడా పలు పదవులు చూశారు. పార్టీలో ఎవరితోనూ ఆయనకు శత్రుత్వం లేదు. అందుకే పుట్టపర్తిలో మరో నాయకుడికి అవకాశం లేకుండా పల్లె రఘునాథరెడ్డి సింగిల్ గా ఎదిగారు. నియోజకవర్గంలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు సాయం చేసేది రఘునాథరెడ్డే. పార్టీ అధికారంలో ఉంటే నియోజకవర్గంలో ఏ పని జరిగినా ఎమ్మెల్యేకు వాటాలు, కమిషన్లు, సొంత వారికి పనులు మామూలే. కానీ రఘునాథరెడ్డి అలా కాదు, ఆయన పార్టీ నాయకులకే పనులిస్తుంటారు. కమిషన్లు గట్రా ప్రాణం పోయినా ఆశించరు. అందుకే ఆయన ఇన్ని రోజులు నియోజకవర్గంలో రాజకీయంగా ఉండగలిగారు. వేలెత్తి చూపే లోపాలేమీ లేకపోయినా పల్లె రఘునాథరెడ్డి లాంటి వ్యక్తికి 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. కొందరు సొంత పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా మారి ఓడించారని చెప్పాలి. అయినా ఏ రోజు ఎవరిని ఆయన పల్లెత్తు మాట అనలేదు. 5 ఏళ్ల క్రితం పల్లె సతీమణి ఉమ మరణించారు. ఇది ఆయనకు జీవితంలో గట్టి ఎదురుదెబ్బ. కొన్నాళ్ల పాటు ఈ విషాదం నుంచి బయటపడలేకపోయారు పల్లె. కానీ ఆ తర్వాత మళ్లీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 2024లో మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ టీడీపీ అధిష్టానం ఈసారి యువతకు టికెట్ ఇవ్వాలని భావించింది. అది కూడా పల్లె రఘునాథరెడ్డికున్న క్లీన్ ఇమేజ్ చూసి ఆయన కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని చెప్పింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదనపై కొడుకు కోడలితో చర్చించారు పల్లె రఘునాథరెడ్డి. అధిష్టానం యువత, మహిళ అనే కేటగిరీలు చూస్తున్న నేపథ్యంలో పల్లె కోడలు సింధూరారెడ్డి తెరపైకి వచ్చారు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, 100 కోట్ల ఆస్తులు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా సాధించేదేమీ లేదు. అయినప్పటికీ పల్లె సార్ మాత్రం పంతం వీడలేదు. తన కోడలికి టికెట్ ఇవ్వాలని చెప్పారు. ఆయన మాటకు అధిష్టానం కూడా ఓకే చెప్పింది. ఇంకేముంది, నిన్నటిదాకా మామ ప్రజాసేవలో ఉంటే ఇప్పుడు కొడుకు కోడలు కూడా అదే బాటలోనే పయనిస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో చల్లగా ఉండే ఫారిన్ నుంచి వచ్చిన పల్లె సార్ పిల్లలు ఇప్పుడు మండుటెండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా చూసిన ఆయన సన్నిహితులు కూడా ఎందుకు ఈ తాపత్రయం అంటుంటారు. కానీ పల్లె మాత్రం మనకు డబ్బు ఉందనో హోదా ఉందనేది కాదు, తన ప్రాంతానికి జీవితాంతం ఏదో ఒకటి చేయాలన్నది తన తపన అని సమాధానమిస్తుంటారు. పుట్టపర్తిలో ప్రస్తుతం పల్లె కుటుంబ ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కొన్ని ఖచ్చితమైన హామీలతో మామా కోడళ్లు ముందుకెళ్తున్నారు. మరి ఈ ప్రయాణంలో పల్లె విజయం సాధిస్తారా అంటే
గెలుపోటములతో తనకు సంబంధం లేదని, ప్రజల మధ్య ఉండడమే నా అభిమతమని కరాఖండిగా చెబుతున్నారు పుట్టపర్తి సారు.